నెక్స్ట్ విశాఖపట్నం సంబంధించి చూసుకుంటే ఇది కొంచెం పెద్ద కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లాల వారీగా అనమాట. ఆ తర్వాత విడిపైన జిల్లాలు తర్వాత చూసుకుందాము. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ పరిస్థితి. విశాఖపట్నానికి సంబంధించి చూసుకుంటే 15 కాన్స్టిట్యూన్సీలు మొత్తం. ఈ 15 కాన్స్టిట్యూన్సీలో కూడా ఇక్కడ 2 కూటమి, ఇక్కడ 3 కూటమి, అంటే ఓవరాల్గా 5 కూటమిలో భాగంగా 2 జనసేన కావచ్చు, 3 టీడీపీ అభ్యర్థులు కావచ్చు ఇక్కడ గెలుస్తున్నటువంటి పరిస్థితి. అవి తీసేస్తే మిగతా 10 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకే ఇచ్చినటువంటి పరిస్థితి చూద్దాం. అయితే ఇక్కడ కూడా నియోజకవర్గాల వారికి చూసుకుంటే పాయకరావుపేట ఇది ఎస్సీ టీడీపీకి ఇచ్చినారు. అనకాపల్లి చూసుకుంటే జనసేన, గాజువాక వైఎస్ఆర్సీపీ, చోడవరం వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ ఇక్కడ ఎస్టీ వైఎస్ఆర్సీపీ, మాడుగుల వైఎస్ఆర్సీపీ, నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ, పాడేరు వైఎస్ఆర్సీపీ, యలమంచిలి వైఎస్ఆర్సీపీ, భీమిలి టీడీపీ. ఇక్కడ భీమిలిలో ఇది కొంచెం గంట గారు నార్త్ నుంచి మరలా భీమిలికి పోయినటువంటి పరిస్థితి. అయితే అక్కడ భీమిలిలో గంట గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్లు వీళ్ళిచ్చినటువంటి రిపోర్టు చూద్దాం. మరి కొద్ది రోజుల్లో కూడా తెలిసే పరిస్థితి ఉంది వాస్తవంగా భీమిలిలో గంట గారు గెలిచే పరిస్థితి ఉందా లేదా అనేది. ఆ తర్వాత పెందుర్తి చూసుకుంటే ఇక్కడ జనసేన క్యాండిడేట్ కొంచెం బలంగా ఉన్నాడు, జనసేనకి ఆ స్థానం రాబోతుంది అనేటువంటిది వీళ్ళిచ్చినటువంటి పరిస్థితి. విశాఖపట్నం ఈస్ట్కి సంబంధించి టీడీపీ, అలాగే విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం వెస్ట్ ఈ 3 కూడా వైఎస్ఆర్సీపీ. సో విశాఖపట్నం టౌన్కి సంబంధించి చూసుకుంటే 1 టీడీపీకి పోతుంది, మిగతా 3 వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. రిమైనింగ్ జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు చూసుకుంటే 2 కూటమికి 2, ఇక్కడ మళ్ళా కింద 2 కూటమికి, ఓవరాల్గా మిగతా నియోజకవర్గాల్లో 4, విశాఖపట్నం సిటీలో 1, ఓవరాల్గా 5 విశాఖపట్నానికి సంబంధించి కూటమి స్థానాలు గెలిచే పరిస్థితి ఉంది. అంటే మిగతా 10 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి ఉందన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టు. యాక్చువల్గా ఈ 3 ఉత్తరాంధ్రకి సంబంధించి చూసుకుంటే మొత్తం 34 కాన్స్టిట్యూన్సీలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3కి సంబంధించి. ఈ 3 ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ కూటమి చాలా బలంగా ఉంది. 34లో కూడా దాదాపుగా ఒక 5-6 వైఎస్ఆర్సీపీకి వస్తే చాలా ఎక్కువ కూటమి అక్కడ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేటువంటిది ఎలక్షన్ ముందు వరకు కూటమి చేసుకున్నటువంటి ప్రచారం. కానీ ఎలక్షన్ అనంతరం జరిగినటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మేబీ విశాఖపట్నంలో 5, శ్రీకాకుళంలో 3-8, ప్లస్ విజయనగరంలో 1, 9 స్థానాలు. 9 అంటే 34లో 9 పోతే 25 స్థానాలు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన దానికి ఆ కోటి ఆపోజిట్ అనమాట. వాళ్ళు 25 నుంచి 30 వరకు గెలుచుకుంటామని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటే ఇప్పుడు 25 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 9 స్థానాలు ఓవరాల్గా ఉత్తరాంధ్రలో పరిస్థితి చూసుకుంటే కూటమికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.